मन मुंदटि वीडियोलो 1885 నుంచి 1919 వరకు జరిగినటువంటి సంఘటనలు మరియు వివిధ రకాల ఉద్యమాల గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు 1920 నుంచి 1947 వరకు జరిగినటువంటి వివిధ రకాల ఉద్యమాలు మరియు సంఘటనల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. మోటగా సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో గాంధీ గారు చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే జలియన్ వాలాబాగ్ దురంతం మాంటెంగ్ చెంస్ఫర్డ్ సంస్కరణలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటిదే సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా రైతులు ఊరేగింపు నిర్వహిస్తున్నటువంటి రైతులపై కొంతమంది పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులకు వ్యతిరేకంగా రైతులు పోలీస్ స్టేషన్ను తగలబెట్టడం జరిగింది. ఆ ఘటనలో రక్షక భటులు సజీవ దహనం అయ్యారు. అందుకే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ విరమించడం జరిగింది. నెక్స్ట్ 1923లో స్వరాజ్య పార్టీని సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ స్థాపించడం జరిగింది. సైమన్ కమిషన్, మాంటింగ్ చెంస్ఫర్డ్ సంస్కరణలు ఏ విధంగా అమలవుతున్నాయని బ్రిటిష్ వారు ఎట్టినటువంటి కమిషనే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్లో మన వారికి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని 1927లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ లాహోర్ కాంగ్రెస్ సమావేశం 1929లో జరిగింది. ఈ సమావేశంలో స్వరాజ్యం స్వాతంత్రం అనే భావనను మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అయితే శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని 1930లో చేపట్టడం జరిగింది. అదేవిధంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి 1930, 31, 32. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి 1939 నుంచి 1945 వరకు జరిగింది. అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి మనవారు నిరాకరించడంతో ఐఎన్సీ జాతీయ కాంగ్రెస్ నిరాకరించడంతో ఆగస్టు ప్రతిపాదనలు 1940లో తీసుకురావడం జరిగింది. క్రిప్స్ రాయబారం 1942, క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసరికి 1942లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క నినాదం డూ ఆర్ డై. అదేవిధంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. 1947 మౌంట్ బాటన్ ప్రణాళిక, దీన్నే జూన్ 3 పథకం అని అనడం జరుగుతుంది. ఎందుకంటే ఇది జూన్ 3 ఈ ప్రణాళిక తీసుకురావడం జరిగింది. భారత స్వాతంత్ర చట్టం వచ్చేసరికి 1947. ఇందులో ఉన్నటువంటి ఇయర్స్ మరియు ఉద్యమం లేదా ఈవెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఉద్యమాలలో ఏ ఉద్యమంలో ఏ సంఘటనలు జరిగాయి అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం.